సో ఇప్పుడు రెండు రాష్ట్రాల పరిస్థితి చూస్తే సార్, మనం సరే అక్కడైతే అమరావతి కూలిపోయినందువల్లనే ఇక్కడ రేట్లు పెరిగినాయి అనేది మొన్నటిదాకా ఇక్కడ ఉండే లీడర్లు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు అక్కడ అమరావతి రెడీ అవుతుంది, 40,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అనగానే ఇక్కడి నుంచి పోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. అక్కడ ఎగ్జిట్ కావడానికి చాలామంది రెడీగా ఉన్నారు, ఎగ్జిట్ అయినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంకొకటి. అంటే ఒకటి ఏంటంటే, మనం ముందు మనం మాట్లాడుకోవాలంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం స్టార్ట్ అయినప్పుడు అసలు తెలుగు వాళ్ళు యాక్చువల్గా అయితే మనం ప్రాంతాలు ఉప ప్రాంతాలు మాట్లాడకపోతే తెలుగు వాళ్ళు చాలా నష్టపోయారు ఉద్యమాల మూలంగా. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్ గ్రోత్ ఆగింది, బెంగళూరు గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది 2004లో. ఎగ్జాక్ట్ 2004 తర్వాత అసలు బెంగళూరు మహానగరం ఎంత పెరిగిందో మీరు ఎవరైనా చూసుకోండి, ఎన్ని ఐటీ పార్కులు అక్కడికి వచ్చినాయో. కానీ వాస్తవానికి ఏంటంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నది 2004 మధ్యలో హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరిగినాయి, ఎక్కువ ఉత్పత్తి ఇక్కడ జరిగింది. కానీ దాంట్లో సంస్థల యొక్క రిజిస్టర్డ్ ఆఫీసులు బెంగళూరు నగరంలో ఉన్నాయి. అంటే మీకు ఇన్ఫోసిస్ కానీ లేకపోతే విప్రో కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. ఓకే, కానీ మంచి వాళ్ళ యొక్క సెంటర్స్ అన్నీ కూడా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే కనుక మీకు విప్రో ఉంది, అక్కడ ఇన్ఫోసిస్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి సెంటర్స్ ఉండి వీళ్ళ యొక్క ఏదైతే ఇక్కడ ఉద్యోగులు ఐటీ ఉత్పత్తులు ఐటీ సేవలు చేశారో అవన్నీ కూడా ఇన్వాయిసింగ్ బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి జరిగినాయి, హైదరాబాద్ నుంచి కాకుండా. ప్రొడక్షన్ ఒక్క సత్యం మాత్రమే ఇక్కడ నుంచి జరిగింది. ఓకే, సో అందుకని ఇక్కడ నుంచి ఎక్కువ జరిగినా కానీ ఎక్స్పోర్ట్లు అవన్నీ కూడా బెంగళూరు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. జనరల్ ఏమనుకున్నారంటే ఓకే ఇక్కడ కన్నా అక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ ఐటీకి ఎక్కువ అక్కడ ప్రోత్సాహం లభిస్తుంది అన్నటువంటి ఒక మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇక్కడ ఉద్యమ నేపథ్యం అయితే ఇంకోటి ఏమి అక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసడం జరిగింది. దాని మూలంగా హైదరాబాద్ ఈరోజు లేకపోతే హైదరాబాద్ జనాభా ఈరోజు 2 కోట్లు తక్కువ ఉండేది కాదు. అది ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఏదో 2020 విజన్ తయారు చేశాడు, ఆ విజన్ యాజ్ ఇట్ ఈస్గా డిస్టర్బ్ కాకుండా ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. అంటే కొంతమంది అంటారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, నేనైతే మామూలుగా ఇక్కడ ఎవరైనా కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఆయనకైతే ప్రాంతీయ దురభిమానం లేదని అనుకుంటాను. అది ఉండుంటే ఆయన ఎలాంటి వాతావరణం ఉన్న హార్స్లీ హిల్స్ అది చిత్తూరు జిల్లా ఆయన సొంత జిల్లాలో ఉంది, కానీ ఆయన దాని మీద అది ఇంకా బెంగళూరు ఇంకా అతి దగ్గరలో ఉంది, తిరుపతి విమానాశ్రయానికి కూడా దగ్గరలో ఉంటుంది అది. సో ఆయన అదే కనుక ఒక సంకుచిత స్వభావంతో ఆలోచించుంటే బహుశా ఈ డెవలప్మెంట్ అంతా అక్కడ పట్టుకెళ్ళేవాడు ఆయన, అంతే కదా. అలా ఆలోచించలేదు ఆయన, హైదరాబాద్ని ఒక సింగపూర్లో ఏదో చేయాలని అనుకున్నాడు ఆయన, ఎఫర్ట్ ఆయన పెట్టాడు, దాని ఆయన అక్రాస్ ద పార్టీ లైన్స్ మనం ఆయన అయితే అది దాని వరకు అంగీకరించాం. మీరు 2020 విజన్కి సంబంధించి ఏమన్నా మీరు స్టడీ చేశారు సార్? అప్పట్లో స్టడీ చేశాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 2020 విజన్ అన్నది ఒక 4-5 ఏళ్ళు ఉద్యమ నేపథ్యంలో పోస్ట్పోన్ అయింది, కానీ ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి అది అంత రియాలిటీ కింద వచ్చింది. అవును, అది రియాలిటీ కింద వచ్చింది. 2004 నుంచి 2013 వరకు ఒక కొంతకాలం ఉద్యమ కాలంలో స్లో అయింది, ఎందుకంటే మెట్రో ఎప్పుడు అయిపోవాల్సింది. అవును, అది ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు లేట్ అయింది, అది స్లో అయింది. స్లో అయిన తర్వాత మళ్ళీ ఊపందుకుంది ఇప్పుడు 2025కి అది అదంతా కూడా రియాలిటీ అని ప్రూవ్ అయింది కదా. గుడ్ థింక్ ఏంటంటే ఆయన రచించిన 2020 ఏంటి అనేది ఆ ట్రాక్లోనే వెళ్తుంది ఇది తెలంగాణ. అంటే ఇక్కడ ఆయన కూడా చెప్పారు కదా, ఏది ఎవరు కూడా ప్రభుత్వాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి కేసీఆర్ ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ కాన్సెప్ట్ని డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా. రాజశేఖర రెడ్డి గారు చేసినా ఎక్కడైనా రింగ్ రోడ్ అలైన్మెంట్ వాడారు, బట్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ అనేది తీసేయలేదు. అట్లాగే హైటెక్ సిటీ కాన్సెప్ట్ని తీసేయలేదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ని తీసేయలేదు, ఎయిర్పోర్ట్ని తీసేయలేదు, ఔటర్ రింగ్ రోడ్ తీసేయలేదు, జినోటెక్ తీసేయలేదు. సో ఏది కూడా మీకు కాన్సెప్చువల్ డిస్ట్రక్షన్ ఇక్కడ జరగలేదు. అక్కడ అది జరిగింది ఓన్లీ అమరావతిలోనే జరిగింది కాన్సెప్చువల్ డిస్ట్రక్షన్. దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫేస్ చేశారు. దాని స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ మీద నాకు అన్నారు కదా, అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ, అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ పెరిగింది, అంటే స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇదే బేసికల్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండును, సో ఇక్కడ హైదరాబాద్ నగరంలో అంతకుముందు 50 ఏళ్ళ నుంచి ఉన్న ఆంధ్రవాళ్ళు కూడా ఇక్కడ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత ఓకే మనకున్న దాంట్లో కొంత అయినా అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు.
అట్లాగే ఇప్పుడు అది మధ్యలో జరిగిన పరిణామాల వలన ఇంకా వాళ్ళ సర్ప్లస్ మనీ ఏదైతే ఉందో అక్కడ అది ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటారు. సరే ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసి చేయొచ్చు, చేసి అక్కడ పెరిగితే పెరగచ్చు. అంటే ఇనెవిటబుల్, ఇప్పుడు గ్రోత్ అన్నది ఎక్కడ కూడా ఇనెవిటబుల్. అందులోనూ ఇప్పుడు సోదర రాష్ట్రాలు ఇవి అన్నదమ్ములుగా విడిపోదాం అనుకున్నారు. సో గ్రోత్లో పోటీ పడాలి, అందుకని ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డవేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వీళ్ళ కాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు, వాళ్ళకి వీళ్ళు ప్రోత్సహించుకోవచ్చు. అంటే అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి 2018 వరకు, 2019 నుంచి 2024 మొన్న ఎన్నికల వరకు స్టక్ అయిపోయినారు. సో వాళ్ళల్లో ఒక రకమైనటువంటి భయానిక వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు రేట్లు ఏదో పెరిగినాయి, ఎగ్జిట్ అయిపోయేసి హైదరాబాద్కి వద్దాం అనే యాంగిల్లో ఆలోచిస్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా ఇట్స్ మోర్ ఏ బిహేవియరల్ సైకాలజీ. అదేముంటుందో కొంతమందికి ఆ ప్యానిక్ ఉంటుంది, కొంతమంది ఆ బారోడ్ క్యాపిటల్ తెచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఎగ్జిట్ అవసరం ఎందుకంటే వాళ్ళు నెత్తి మీద డెట్ ఉంటుంది వాళ్ళకి. సో హై ఇంట్రెస్ట్తో బారోయింగ్ చేస్తుంటారు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అనేటప్పుడు క్యాష్ కాంపోనెంట్ కూడా ఉంటుంది కొంత, ఎంతో కొంత వాళ్ళేమో అది బయట నుంచి ఎక్కడి నుంచో అధిక వడ్డీలతో తెచ్చి ఉంటారు. ఆ అధిక వడ్డీలతో తెచ్చిన దాని వడ్డీ భారం ఇన్న సంవత్సరాల్లో ఏది ఎఫెక్ట్ లే, ఏ పని లేకోకుండా ఇన్న సంవత్సరాలు ఉండేటప్పుడు వడ్డీ అయితే ఆగదు కదా, మనం పడుకున్నా కానీ పెరిగేది అదే. సో అది పెరిగి ఉంటుంది, దాన్ని వదిలించుకోవడానికి ఆ టెన్షన్ భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ప్యానిక్ సెల్లింగ్ ఉన్నది అది చేసుకుని అర్జెంటుగా మనం ఇందులో నుంచి బయటకు వచ్చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అది డెఫినెట్గా ఉంటుంది. అది అట్లాగే హైదరాబాద్ కూడా చాలా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. సో ఆ గ్రోత్ని ఇంకా ఏంటంటే ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది అని అనుకుంటే అది అత్యాస అవుతుంది, ఎందుకంటే రీటైలింగ్ జరగాలి. సో రీటైలింగ్ జరిగే క్రమంలో ఇప్పుడు ధరణి ఉంది, ధరణిలో క్లియర్ అవ్వని ల్యాండ్స్ అన్నీ కూడా అవి మార్కెట్లో సప్లై రూపంలో రాలేదు. అవి వచ్చుంటే బహుశా ఇంత గ్రోత్ ఉండేది కాదేమో కూడా ఎకనామికల్గాను, అక్కడ మామూలుగాను వాల్యూ ఎకనామిక్ వాల్యూ వైజ్. సో ఇప్పుడు అవన్నీ కూడా వచ్చినాయి అనుకోండి, క్లియర్ అయినాయి అనుకోండి, కొంత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా పెరుగుతుంది. అంటే మార్కెట్లో అవైలబిలిటీ, ల్యాండ్ ఫిజికల్గా అవైలబిలిటీ ఉండొచ్చు, మార్కెట్ అవైలబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మార్కెట్ అవైలబిలిటీలో టైటిల్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆ ధరణిలో హోల్డ్ అయిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో టైటిల్ క్లియరెన్స్ లేదు, సో అవి మార్కెట్ అవైలబిలిటీ లేనట్టు. సో మార్కెట్ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్కి వాల్యూ ఎక్కువ ఇచ్చి కొన్న సందర్భాలు ఉంటాయి. సో అవన్నీ జరిగినాయి, అందులో డౌట్ లేదు. సో అందుకని గ్రోత్ అనేది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే ఇక్కడికి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, మినిమమ్ గేమ్ ఆడుకోవచ్చు, సేఫ్ గేమ్ ఆడుకోవచ్చు, కానీ అక్కడ మళ్ళా ఒకవేళ ప్రభుత్వం మారుతుందేమో 2029కి అనేది ఒక థాట్ ఏదో ఉందని ఇన్వెస్టర్స్లో అది ఉండొచ్చు, కానీ అది జనరల్గా ఉంటుంది ఎందుకంటే జరిగిన పరిణామాలను బట్టి ఆ యొక్క థాట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఇక్కడ ఒకటి అంత మెజారిటీతో రావడం, అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి ఓన్లీ 11 సీట్లు రావడం ఒకటి, రెండవది కేంద్రంలో కూడా పరస్పర సహకారం చేసుకునే విధంగా వాళ్ళకు అవకాశం రావడం. సో రెండు సానుకూల పరిణామాలు దానికి ఉన్నాయి. సో నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీ కూడా అక్కడ ఉంది. సో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఆ ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నారు, అంటే జోడెద్దులు అంటారు కదా ఆ విధంగానే వెళ్తున్నారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నారు. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సస్టైనబుల్ గ్రోత్కి వాళ్ళ యొక్క వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు వేస్తారు. 5 సంవత్సరాలు అంటే అంతకుముందు ప్రాబ్లం ఏంటి అని అంటే అంతకుముందు కొంతకాలం భూసమీకరణకి దానికి వాళ్ళు టైం పెట్టింది, అక్కడికి చాలా నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు జరగాల్సిందల్లా ఆ నిర్మాణాలను కంప్లీట్ చేసి వ్యవస్థల్ని అక్కడికి, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ముందు అక్కడికి తీసుకెళ్ళాలి, తద్వారా మళ్ళీ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెటిల్ అయినాక మళ్ళీ వాళ్ళు మిగతా ప్రభుత్వం యంత్రాంగాన్ని తరలించాలి. అది అంతా కూడా ఓవర్నైట్ అయ్యేదేం కాదు మామూలుగాను, ఇప్పుడు 50 సంవత్సరాలు పైకి చిలుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ మీద మమకారం, మామూలుగా హైదరాబాద్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉంటారు, వాళ్ళేమి ఇక్కడ నుంచి మామూలుగా వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కు రావడానికి వాళ్ళు ఉంటుంది. సో మిగతా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలి, అంటే అక్కడ విద్య వైద్య సదుపాయాలు. సో ఈ రెండు కనుక అక్కడ క్రియేట్ చేస్తే ట్రాన్స్పోర్టేషను, సో గ్రోత్ ఈజీగా వస్తుంది. రెండవది ఇంకోటి ఏంటంటే ఈ ఐటీ వాళ్ళందరితోటి ISB దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. సో ఆయనకంటూ ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది,
ఆ ఇమేజ్ ద్వారా ఆయన ఖచ్చితంగా కొన్ని కొన్ని సంస్థల్ని వాళ్ళ ఎక్స్పాన్షన్ అంటే ఉన్న సంస్థల్ని ఎవరు ఎత్తుకెళ్ళరు మామూలుగాను పక్కన అంత ఈజీ కాదు. సో వాళ్ళ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఎక్కువ అదనంగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మార్కెట్ అలా పెరుగుతుంది కాబట్టి. సో ఆ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాన్ని అక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆ అవకాశాన్ని అందుకునేటటువంటి ప్రొయాక్టివ్ పర్సన్ ఆయన. ఓకే, సో అందుకని ఖచ్చితంగా ఐటీ కంపెనీల ఎక్స్పాన్షన్ ఈ మిగతా హైదరాబాద్ బెంగళూరు కన్నా ఆయన ఎక్కువ ఎక్స్పాన్షన్ అయితే ఆయన తీసుకెళ్ళిపోవచ్చు కొంతవరకు. మిగతా ఉన్న చోట్ల వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు అక్కడ చేసుకుంటారు, బట్ కొంత ఎక్స్పాన్షన్ అయితే ఆయన తీసుకెళ్ళండి అవకాశం ఉంది. ఆ గ్రోత్ సరిపోతుంది. అదే అది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే కొన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవుతాయి. అక్కడ క్రియేట్ అయితే నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడే తీసుకెళ్తారు. నెక్స్ట్ మామూలుగా ఎలక్ట్రానిక్స్ దాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తిరుపతి ఆ ఏరియాలో. అట్లాగే ఉత్తరాంధ్రలో పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. ఈ బీపీసీఎల్ లాంటిది ఇప్పుడు వచ్చింది ఒకటి, విన్విస్టా అనే ఏదో ఎలక్ట్రిక్ కంపెనీ వచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఛాలెంజెస్ ఐటీ సెక్టార్ అయితే సాచురేటెడ్ స్టేజ్కి చేరిందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్మిషన్ పీరియడ్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటిది పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అని జాబ్స్ కూడా చాలామందికి లేవు ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలా లేదంటే అదర్ దాన్ ఐటీకి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇవ్వాలా? సైమల్టేనియస్కి ఇవ్వాలి ఆయన, ఎందుకంటే అదర్ దాన్ ఐటీకి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇందాక చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కువ ఉపాధి అంటే ఎక్కువ మందికి ఉపాధి, ఇక్కడ ఎక్కువ ఉపాధి అంటే ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారనుకోండి 5 లక్షలు రాజేసేవాళ్ళు ఉంటారు, అదే ఒక పరిశ్రమలో పనిచేసే వాళ్ళు అనుకోండి 5 లక్షల 3కి 4కి ఇస్తాం. సో అక్కడ ఏంటి, ఇక్కడ ఒక ఉద్యోగం క్రియేట్ అవుతుంటే అక్కడ 4-5 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సరే ఐటీ ఆధారంగా మళ్ళీ పరోక్ష ఉద్యోగాలు, ఇక్కడ కూడా వస్తాయి ఎందుకంటే బిజినెస్ వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, దాని ద్వారా వచ్చేటటువంటి స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి అవి ఉంటాయి. సో అందుకని ఎప్పుడు కూడా మేము కాన్సన్ట్రేషన్ రెండింటి మీద చేయాలి. అంటే ఐటీ సెక్టర్లో ఉండి ఐటీ సెక్టర్ సాచురేషన్ అని మనం కూడా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు తక్కువ మంది అంటే అక్కడ మ్యాన్ పవర్ తగ్గించి ఏదో వచ్చిన క్వాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు, అప్పుడు వాళ్ళని తక్కువ స్పేస్లో కూడా అకామిడేట్ చేయొచ్చు. అవి కొత్తగా డెవలప్ చేసేటువంటి సెంటర్స్ అక్కడ డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్, అప్పుడు ఏ లేదు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ అవుట్డేటెడ్ అవ్వచ్చు, అప్పుడు ఆ కొత్త కావాల్సిన ఆకర్షణ శక్తి ఇనుకుందని చెప్తున్నాను. ఓకే, ఆకర్షించేటటువంటి ప్రొయాక్టివ్నెస్ ఉంది, ఆ శక్తి ఉంది అతను. సో ఇప్పుడు ఈ 30 డేస్లో కొన్ని కొన్ని కంపెనీలు రావడం కలవడం ఆయన్ని ఇవన్నీ జరుగుతున్నాయి, అది దాంతో ఇప్పుడు ఒక్కసారిగా అమరావతికి సంబంధించి 3 ఎకరం 10 లక్షలు ఉండేది కాస్త ఇప్పుడు 6 కోట్లు 5 కోట్లకి వెళ్ళింది అంటున్నారు. ఈ గ్రోత్ ఒక లిమిటెడ్ పీపుల్కే ఉపయోగపడుతుంది అనేది ఒక వాదన, రాష్ట్రం మొత్తానికి కాదని. అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే గ్రోత్ ఎప్పుడైతే వచ్చిందో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, ఒక 5 కోట్లకు 4 కోట్లకు ఒక రిజిస్ట్రేషన్ జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఏ ఈ కొనుక్కున్న ఈ అమ్మిన వ్యక్తి ఉంటాడు, అమ్మిన వ్యక్తి ఇంకో చోటకు పోయి ఇంకో చోట కొంటాడు, కొన్నప్పుడు అది దాని వాల్యూ అంత ముందు ఉన్న దానికైనా వాడు పెంచి చెప్తాడు కదా, మీరు వెళ్ళి అడుగుతున్నప్పుడు పెంచింది చెప్తాడు, అతను కూడా దానికి సరిపడగా ధర పెరిగిన ధర అతనికి వస్తుంది. అట్లాగే ఈ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అక్కడ ఏదైనా కొనుక్కున్న ఒక వాహనం కొనుక్కునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ వాహనం వలన ప్రభుత్వానికి లైఫ్ ట్యాక్స్ అయ్యి వస్తాయి, అలాగే కొంత భాగం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, సిమెంట్ ఇవన్నీ కూడా జిఎస్టీ ఆదాయం వస్తుంది, ఆ జిఎస్టీ ఆదాయంలో పన్నుల ఆదాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఇందాక మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పరిమితం, నేను సర్కాస్టిక్గా చెప్తూ ఉంటాను, నేను రాష్ట్ర ప్రభుత్వాలకి ఏంటంటే ఇవాళ 75 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అంటే ఎవరైనా తాగితే లేకపోతే వాళ్ళు ఉపయోగించే బండి తాగితే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తే లేకపోతే లేదు. సో అందుకే వాళ్ళు 2 ఆదాయం, వ్యాట్, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద, నెక్స్ట్ లిక్కర్ మీద వచ్చే 2 ఆదాయం. సో మనిషి అయినా తాగాల లేకపోతే వాళ్ళు ఉపయోగించే బండి అయినా తాగాల, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు అడగలుగుతాయి.